Drop it. Hi, Namaste. Nenu Mehema. Welcome back to my channel. Ee roju nenu vlog cheyabothunnanandi. Today I am going to parlor and parlor ki vellipothunnam. In parlor ki ela velthunano chudandi. Parlor ki vellaka nenu parlor mottham chuvisthanu. And maaku nearby GV mall open chesarandi recent gaane. And inkemem untayo normal ga chudandi. Parlor ki vellaka migitha vlog continue cheddam. ఇప్పుడు మనం వచ్చేసామండి పార్లర్కి. పార్లర్కి వచ్చేసాం కదా, నేను పార్లర్ లోపల మొత్తం చూపిస్తాను మీకు. అలాగే నేను ఈరోజు పార్లర్లో 2 హెయిర్ స్టైల్స్ నేర్చుకోబోతున్నాను. అలాగే హెయిర్ కటింగ్ చేయించుకోబోతున్నాను అండ్ ఐబ్రోస్ చేయించుకుంటున్నాను. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్లాగ్ మొత్తం కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. ట్రీట్మెంట్ ఇస్తాము, స్ట్రైట్నింగ్ చేసినా బాగుంటుంది. బట్ ఏంటంటే మీకు బేబీ హెయిర్ బాగా ఉంది, సో బేబీ హెయిర్ ఉన్నంత వల్ల కెరటిన్ ట్రీట్మెంటే బెస్ట్. స్ట్రైట్నింగ్ అనుకోండి, ఈ బేబీ హెయిర్ పెద్దది అయ్యేసరికల్లా మళ్ళీ మీ న్యాచురల్ హెయిర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అన్నమాట. మిగిలినంత ఒకలాగా ఆ హెయిర్ మాత్రం డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆవిడని కూడా తీయమంటారా? ఓకే, మీకు హెయిర్ స్టైల్ అడిగారు కదా, ఫస్ట్ ఇట్లా వదిలేసుకోండి. కొంచెం వరకే, ఇక్కడ వరకు మాత్రం చూసుకుని. మీ దగ్గర ఇలాంటి కొంచెం ఉన్నాయా? లేకపోయినా పర్వాలేదు, కొంచెం జస్ట్ ఇది తీసుకో కొంచెం. తలకు చాలా సార్ ఫ్రెష్గా తల
మళ్ళీ ఇక్కడ ఇంకొక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాం దాని చుట్టూ. అలా అలా రౌండ్ గా 4 సార్లు ఇక్కడ పైన ఒకటి మొత్తం 5 టైమ్స్ రౌండ్ ఇలా వస్తాయి అన్న. సో చాలా మంచి లుక్ వస్తుంది, చాలా మంచి లుక్ వస్తుంది. ఇదంత ఓకే. ఆ మల్లెపూలతో పాటు ఇంకొంచెం గ్రాండ్ గా కావాలి అనుకుంటే పూసులు ఇట్లా ఇట్లా చూసానండి.